రైటిక అప్డేట్ చూద్దాం తెలంగాణకి ఏం చేస్తారో చెప్పే ధైర్యం బీజేపీ నాయకులకుందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కేంద్రం తీరుపై విమర్శలు సందించారు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై విషయం చిమ్ముతున్నారని మండిపడ్డారు కేటీఆర్ దేశ ప్రధాని తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆయన విషయం మాట్లాడండి చెప్పండి తెలంగాణకి ఏం చేసినో చెప్పండి ఈ మాట అడిగితే నోటికొచ్చినట్టు బూతులు నోటికొచ్చినట్టు కుసంస్కారమైన మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంకా దరిద్రం ఏందంటే ఏ తెలంగాణ కోసం అయితే మీరందరూ కొట్లాడి పోరాడి మాడ బిడ్డలు కూడా రోడ్డు మీదకొచ్చి ధర్నాలు వంటలు వార్పులు బతుకమ్మలాడి తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తాడు ఆ ప్రధానమంత్రి తెలంగాణ పుట్టుకనే అడుగుతున్నాడు పార్లమెంట్లో ఏమంటాడు ఆయన తల్లిని జంపి బిడ్డని తీసిండ్రు అంటాడు ఒకసారి ఇంకోసారి నిన్నగాక మొన్న అన్యాయంగా తలుపులు పొందివేటి బిల్లులు పాస్ చేసిందంటాడు ఇవ మా శాసనసభాపతి గారు ఇక్కడ ఉన్నారు ఏ బిల్లు పాస్ అయినా తలుపులు బంద్ పెట్టే చెప్తారు గది కూడా తెలియనోడు ప్రధానమంత్రి ఈరోజు ఏం చేయాలి కర్మ ఈ మాట అంటే బాధ మళ్ళీ ఏమని అంటే మా ప్రధానమంత్రిని అంటవని తెల్లారి మళ్ళీ కూడా మొదలవుతాడు మురుగుడు కాదు విషయం చెప్పండి తెలంగాణకి ఏం చేసినామో చెప్పు తెలంగాణ ఏర్పాటుకు ముందు కరెంట్ ఉండదని హేళన చేశారని దానిని అధిగమించి కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలు ఎలాంటి కోతలు లేని విద్యుత్ అందిస్తున్నారన్నారు తెలంగాణలో పండించే ధాన్యం కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని ఆయన అన్నారు ప్రశాంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఒకసారి దయచేసి ఇక్కడ ఉన్న సోదరులు సోదరీమణులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాకముందు ఏ కలలు గన్నం తెలంగాణ రాకముందు ఏమొస్తది తెలంగాణ వస్తే అని చెప్పి ఆలోచన చేసినామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆనాడు కరెంటు కోసం గోస విత్తనాల కోసం పోరాటాలు ఎరువుల కోసం తన్లాట నీళ్ల కోసం కొట్లాట ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా ఒక ఎమ్మెల్యే తిరగాలంటే ఎండాకాలం వచ్చింది అంటే ఒక ఊరికి పోవాలంటే భయం ఏడ కుండలడ్డం పెడతారో బిందెలడ్డం పెడతారో ధర్నా చేస్తారో ఏడే పోతే సర్పంచ్ మోటార్ అడుగుతాడో బోర్ అడుగుతాడో పైసలు లేకపోయి ఏం చేయాలని చెప్పి భయపడే పరిస్థితి ఎమ్మెల్యేలు ఇప్పుడు వందల మంది వచ్చినారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కానీ ఎవరి ఆలోచన చేయలే ఎవరికి ఆలోచన రాలే ఒక రైతుకు పెట్టుబడి ఇవ్వాలే రైతును రాజును చేయాలనే ఆలోచనతో రైతు బంధు తెచ్చి 50,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేసిన నాయకుడు కేసీఆర్ మాత్రమే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ రాకముందు ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితి ఈరోజు ఉన్నదా పరిస్థితి ఒక్కటంటే ఒక్క పైస అర పైస మీరు కట్టే అవసరం లేకుండా గుంటెడు జాగ ఉంటే కూడా రైతుకు బీమా ఇచ్చి ఆ కుటుంబానికి రైతు బీమానిచ్చిన నాయకుడు ధీమానిచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా ఒక మాట ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎట్లా మారింది తెలంగాణ వచ్చినాక రైతన్న జీవితం ఆలోచన చేయండి ఎట్లా మారింది అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మనం పండించే పంటను మనం వండించే వరి ధాన్యాన్ని మేము కొనలేము అని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ముందుకు రుకుతున్నదో దాన్ని బట్టే చెప్పొచ్చని చెప్పి